వచ్చే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇన్స్టెంట్గా నా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ హెల్త్ అండ్ బ్యూటీ. చాలామంది మహిళలు తమ స్తనాల ఆకృతిని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక వక్షోజాలు జారినట్లుగా ఉంటే ఆడవారికి అస్సలు నిద్ర పట్టదు. ఇలాంటి వారు కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా జారిపోయిన స్తనాలను తిరిగి బిగుతుగా అందంగా మార్చుకోవచ్చు. ఈ వీడియోలో నేను జారిపోయిన స్తనాలను బిగుతుగా మార్చుకునేందుకు రెండు ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ని తెలియజేస్తాను. ఈ టిప్స్ని కనుక మీరు ఫాలో అయితే మీ స్తనాలను అందంగా బిగుతుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ 1. ఈ రెమెడీ కోసం మనకి కీరదోస అలాగే గుడ్డు అవసరమవుతాయి. దీనికోసం మనం ఒక కీరదోసకాయను తీసుకుని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి కీరదోస పేస్ట్ను 2 టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇక మన సెకండ్ ఇంగ్రీడియంట్ గుడ్డు. గుడ్డులోని పచ్చసొనను మనం ఈ రెమెడీ కోసం ఉపయోగించాలి. 2 టేబుల్ స్పూన్స్ గుడ్డులోని పచ్చసొనను కూడా బౌల్లో యాడ్ చేసి కీరదోస పేస్ట్ను అలాగే గుడ్డులోని పచ్చసొనను రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక చివరిగా 1 టీ స్పూన్ వెన్నను కూడా కలపాలి. తర్వాత 3 టీ స్పూన్స్ బాగా మిక్స్ చేసి తయారైనటువంటి పేస్ట్ను 2 వక్షోజాలకు బాగా పట్టించాలి. మసాజ్ చేస్తున్నట్లు 5 నుంచి 10 నిమిషాల వరకు మసాజ్ చేస్తూ అప్లై చేయండి. సర్క్యులర్ మోషన్లో కింద నుంచి పైకి అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేయండి. ఈ విధంగా 10 నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత 40 నిమిషాల వరకు అలా వదిలేయండి. ఆ తర్వాత చల్లని నీటితో వాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ కీరా ఎగ్ మాస్క్ను వారానికి ఒక్కసారి స్తనాలకు అప్లై చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక మన సెకండ్ రెమెడీ. ఈ రెమెడీ కోసం మనకి ఆలివ్ ఆయిల్ అవసరమవుతుంది. ఆలివ్ ఆయిల్ కూడా స్తనాలను బిగుతుగా మార్చడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఆలివ్ ఆయిల్లో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే న్యాచురల్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఈ ఆయిల్తో వక్షోజాలకు 15 నిమిషాల పాటు రాత్రి పడుకునే ముందు మర్దనాలు చేసి పడుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు కనుక మీరు ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేస్తే జారిపోయినటువంటి స్తనాలు బిగుతుగా ఖచ్చితంగా మారుతాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా ఈ 2 రెమెడీస్లో ఏదో ఒక రెమెడీని ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్స్ని పొందండి. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.